లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మోటో బాయ్ వికి. అందరు ఎలా ఉన్నారో అందరు బాగున్నారు అనుకుంటున్నాను. ఈ రోజు వీడియో వచ్చేసి హీరో ఎక్స్ట్రీమ్ 160R 4V యొక్క రివ్యూ అయితే చేయబోతున్నాను. ఎక్స్ట్రీమ్ 160R 4V అనేది మనకి ఇంతకుముందు లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేసుకుంటే అప్గ్రేడెడ్ ఇంజన్ అన్నమాట. లాస్ట్ ఇయర్ అయితే మనకి 2V ఇంజన్ అయితే ఉండేది, ప్రజెంట్ ఇప్పుడు దీంట్లో 4V ఇంజన్ అయితే ఉంది. 4V ఇంజన్ కి 2V ఇంజన్ కి చేంజెస్ ఏమున్నాయని చెప్పి వీడియోలో అయితే మాట్లాడుకుందాం. మీలో చాలా మంది అనుకుంటొచ్చు 2V కి 4V కి జస్ట్ ఒక 2 వోల్ డిఫరెన్స్ ఉందని చెప్పి, కానీ 2 వోల్ కాకుండా ఇంజన్ లో చాలా డిఫరెన్స్ అయితే ఉంది. అదేందో మీకు వీడియోలో చెప్తాను. కొత్తగా ఉన్న మన ఛానల్కి వచ్చింటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బేసికల్ గా ఈ ఎక్స్ట్రీమ్ 160R 4V అనేది మనకి 160cc ఇంజన్ కదా. మనకి 160cc లో కాంపిటీషన్ చూసుకుంటే ఈ బైక్ కి మనకి అపాచీ ఆర్టీఆర్ 164V అయితే ఉంది, అండ్ మనకి బజాజ్ పల్సర్ నుంచి అయితే పల్సర్ N160 అయితే ఉంది. ఈ పల్సర్ N160 అయితే నేను స్కిప్ చేస్తున్నాను, ఎందుకంటే అది మనకి డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ తో వస్తుంది. ఈ బైక్ మనకి సింగిల్ ఛానల్ ఏబిఎస్ తో వస్తుంది కాబట్టి అపాచీ ఆర్టీఆర్ 164V అయితే ఒక బెటర్ కాంపిటీషన్ అయితే చెప్తాను నేను. ఇది ఈ బైక్ ని ఎవరైనా కొనే వాళ్ళు ఉంటే వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. వీడియోకి అయితే లెంత్ అయితే అవ్వచ్చు, కానీ వీడియో అయితే చాలా ఇన్ఫర్మేటివ్ అయితే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి స్పెషల్ థ్యాంక్స్ చంద్ర మోటార్స్ ఆదిలాబాద్ వాళ్ళకి. వాళ్ళైతే మనకి వెహికల్ అయితే ప్రొవైడ్ చేశారు రివ్యూ చేయడానికి. మీకు హీరో గురించి ఎటువంటి వెహికల్స్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలన్నా కానీ చంద్ర మోటార్స్ డీటెయిల్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి చెక్అవుట్ అయితే చేయండి. లెట్స్ స్టార్ట్ ది వీడియో. This is all new Hero Extreme 160R 4V 2023 model. Basically, ga ee bike lo endante manaki 3 variants unnai. Indulo standard variant undi, connect variant undi, and manaki pro variant undi. Manam review cheyaboyedi connect variant annamata. Idi mid variant. స్టాండర్డ్ వేరియంట్ ఒక ప్రైస్ చూసుకున్నట్టయితే మనకి 1,29,000 అయితే ఉంటుంది. కనెక్ట్ వేరియంట్ ప్రైస్ చూసుకున్నట్టయితే మనకి 1,34,000 రూపీస్ ఉంటైతే ఉంటుంది. అండ్ మనకి ప్రో వేరియంట్ ప్రైస్ చూసుకున్నట్టయితే 1,38,000 ఎక్స్షోరూమ్ ప్రైజెస్ అన్నమాట. ఇవి మీకు కనుక ఆన్ రోడ్ ప్రైసెస్ తెలుసుకోవాలనుకుంటే షోరూమ్ డీటెయిల్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను, వాళ్ళని అయితే కాంటాక్ట్ అయితే చేయండి. బైక్ మనం ఇంజన్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఇంజన్ నుంచి అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ బైక్ యొక్క ఇంజన్ గురించి మాట్లాడితే దీంట్లో మనకి 163.3 cc ఇంజన్ అయితే ఉంది. ఇది మనకి సింగిల్ సిలిండర్ 4-stroke 4-valve ఆయిల్ కూలింగ్ సిస్టమ్తో అయితే వస్తుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఆయిల్ కూలింగ్ అనేది బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది. దీంట్లో మనం ఆయిల్ కూలింగ్ సిస్టమ్ గురించి మాట్లాడితే దీంట్లో మనకి 5-in ఆయిల్ కూలింగ్ సిస్టమ్ అయితే ఉంది. ఈ 5-in ఆయిల్ కూలింగ్ సిస్టమ్ ఇవ్వడం వల్ల మనకి బెటర్ థర్మల్ మేనేజ్మెంట్ అయితే అవుతుంది. మనం లాంగ్ రైడ్స్ వెళ్ళినా కానీ హీట్ అయితే ఎక్కువ అవ్వదు ఇంజన్ అయితే. దీనివల్ల ఇది ఒక ప్లస్ పాయింట్ ఆయిల్ కూలింగ్ సిస్టమ్ ఇవ్వడం వల్ల. ఈ బైక్లో మన ఇంజన్లో ఆయిల్ ఏదైతే ఉంటుందో అది టోటల్గా సర్క్యులేట్ అయ్యి ఇక్కడ ఆయిల్ ఫిన్స్ లోపలికి వచ్చి ఇక్కడ కూల్ అయ్యి మళ్ళీ ఇంజన్లోకి అయితే వెళ్తుంది. దీనిలో మనం పవర్ ఫిగర్స్ గురించి మాట్లాడితే దీనిలో మనకి 16.9 PS పవర్ అయితే ఉంది, అండ్ మనకి 14.6 Nm టార్క్ అయితే ఉంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి 4V అని ఉంది. 4V అంటే మనకి 4 వాల్ అనమాట. లాస్ట్ ఇయర్ మనకి వేరియంట్లో వచ్చేసి 2 వాల్ ఉండేది, దీంట్లో 4 వాల్ అయితే ఉంది. 2 వాల్ వల్ల ప్లస్ పాయింట్ ఏంటంటే 2V లో మనకి ఏదైతే లో ఎండ్ ఉంటుందో లో ఎండ్ అనేది బాగుంటుంది, అండ్ మిడ్ ఎండ్ నుంచి హై ఎండ్ అయితే చాలా ల్యాగ్ అయితే ఉంటుంది. ఈ 4V లో ఏంటంటే లో ఎండ్లో ఏదైతే పవర్ అయితే వస్తుందో మనకి అది లో ఎండ్ నుంచి మిడ్ ఎండ్ వరకు అయితే సేమ్గా అయితే కంటిన్యూ అయితే అవుతుంది, ఎక్కడైతే ల్యాగ్ అయితే ఉండదు. ఈ బైక్ ఫ్రంట్ డిజైన్ నుంచి చూసుకున్నట్టయితే ఫ్రంట్లో అయితే మనకి ఇక్కడ హీరో బ్రాండింగ్ అయితే ఉంది. దీంట్లో మనం లైట్ సెటప్ గురించి మాట్లాడితే టోటల్గా LED లైట్ సెటప్ అయితే ఉంది. సైడ్కి అయితే DRLs అయితే ఇచ్చారు, అండ్ సెంటర్లో మనకి హై బీమ్ లో బీమ్ అయితే ఉంది. అండ్ ఇండికేటర్స్ చూసుకున్నా కానీ మనకి దీంట్లో టోటల్గా LED ఇండికేటర్స్ అయితే ఉన్నాయి. ఇవి సెమీ ఫ్లెక్సిబుల్. ఒకసారి ఇగ్నిషన్ అయితే ఆన్ అయితే చేసుకుందాం. ఇగ్నిషన్ ఆన్ చేసుకుంటే కనుక మనకి సైడ్కి DRLs అయితే వెలుగుతున్నాయి, హెడ్లైట్ అయితే వెలగట్లేదు. అండ్ మీకు ఇండికేటర్స్ కూడా చూపిస్తాను. ఇక్కడ ఇండికేటర్స్ చూసుకున్నట్టయితే మనకి దీంట్లో 3 LED లైట్స్ అయితే ఉన్నాయి. అండ్ మనం రియర్ సెక్షన్ చూసుకుందాం. రియర్ సెక్షన్లో చూసుకున్నట్టయితే మనకి LED టెయిల్ లైట్ అయితే ఉంది, అండ్ ఇండికేటర్స్ కూడా మనకి ఎల్లో కలర్లో సెమీ ఫ్లెక్సిబుల్ ఇండికేటర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ మడ్ గార్డ్ క్వాలిటీ చూసుకున్నా కానీ హార్డ్ ఫైబర్ ప్లాస్టిక్ అయితే యూజ్ చేస్తారు. ఇక్కడ మనకి హీరో బ్రాండింగ్ అయితే ఉంది. ఇక్కడ నంబర్ ప్లేట్ హోల్డర్ అనేది ఉంది. రియర్ లుక్ చూడడానికి ఇలా అయితే ఉంది మనకి. ఈ బైక్లో మనం ఫ్రంట్ సస్పెన్షన్ గురించి మాట్లాడితే ఫ్రంట్లో మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అదే మీరు దీంట్లో ప్రో వేరియంట్ తీసుకున్నట్టయితే మనకి KYB USD ఫోక్స్ అయితే ఇస్తారు, గోల్డెన్ USD ఫోక్స్ అయితే ఉంటాయి.
దీంట్లో మనకి స్టాండర్డ్ వేరియంట్ ఇంకా కనెక్ట్ వేరియంట్కి మనకి టెలిస్కోపిక్ ఫోక్స్ అయితే ఇస్తారు. ఏదైతే ప్రో వేరియంట్ ఉందో దానికి మనకి యుఎస్డి ఫోక్స్ అయితే ఉన్నాయి. ఫ్రంట్లో మనకి చూసుకుంటే 276mm పెటల్ డిస్క్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ పెటల్ డిస్క్ ఇవ్వడం వల్ల హీట్ డిస్ట్రిబ్యూషన్ అనేది చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. మనం ఎక్కువ బ్రేక్ యూజ్ చేసినా కానీ బ్రేక్ అయితే హీట్ అయితే అవ్వదు. అండ్ దీంట్లో మనకి సింగిల్ ఛానల్ ఏబిఎస్ అయితే ఉంది. ఫ్రంట్లో ఏబిఎస్ ఉంది, రియర్లో ఏబిఎస్ అయితే లేదు. ఫ్రంట్లో చూసుకుంటే మనకి బైబ్రీ క్యాలిపర్స్ అయితే యూజ్ అయితే చేశారు. ఫ్రంట్ మనం టైర్ సెక్షన్ గురించి మాట్లాడితే ఫ్రంట్లో మనకి 100x80/17 inch ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఉన్నాయి. ఇవి ఎంఆర్ఎఫ్ టైర్స్. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే 100x80/17 inch ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఉన్నాయి. రేడియల్ టైర్స్ ఫ్రంట్ అండ్ రియర్లో. మనకి రియర్ సెక్షన్ కూడా చూపిస్తాను మీకు. రియర్లో చూసుకున్నట్టయితే మనకి 130x70/17 inch రేడియల్ టైర్ అయితే ఉంది. ఇక్కడ చూసుకుంటే 130x70 R17, ఆర్ అంటే రేడియల్ టైర్ అన్నమాట. ఈ రేడియల్ టైర్ ఉండడం వల్ల ఏమవుతుందంటే మనం వెట్ ఏరియాస్లలో కార్నరింగ్ చేసినా కానీ గ్రిప్ అనేది చాలా బాగుంటుంది. అండ్ రియర్ బ్రేకింగ్ గురించి మాట్లాడినా కానీ రియర్లో మనకి 220mm పెట్రోల్ డిస్క్ అయితే ప్రొవైడ్ చేశారు. రియర్ మనం క్యాలిపర్స్ గురించి మాట్లాడుకుంటే రియర్లో మనకి నిసిన్ క్యాలిపర్స్ అయితే ఉన్నాయి. ఫ్రంట్లో మనకి బైబ్రీ క్యాలిపర్స్ అయితే ఉన్నాయి. ఈ బైక్లో మనం సీట్ హైట్ గురించి మాట్లాడితే దీనిలో మనకి 795mm సీట్ హైట్ అయితే ఉంది. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడినా కానీ మనకి 165mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంది. పెద్ద స్పీడ్ బ్రేకర్స్ వచ్చినప్పుడు కొద్దిగా చూసి నడపాల్సి వస్తుంది. అండ్ ఈ సీట్ హైట్ కూడా మనకి 5.6 హైట్ ఉన్న వాళ్ళు అయితే ఈజీగా అయితే డ్రైవ్ అయితే చేసుకోవచ్చు. రియర్ సస్పెన్షన్ గురించి మాట్లాడితే రియర్లో మనకి మోనోషాక్ అబ్జర్వర్ అయితే ఉంది. ఇది మనకి 7 స్టెప్ అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. మన కంపెనీ నుంచి అయితే సాఫ్ట్గా వస్తుంది. మనం హార్డ్గా కావాలంటే హార్డ్గా, సాఫ్ట్గా కావాలంటే సాఫ్ట్గా అయితే అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. ఇదొక ప్లస్ పాయింట్ రియర్ సస్పెన్షన్లో. ఈ బైక్లో మనం ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ గురించి మాట్లాడితే దీనిలో 12 లీటర్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఉంది. మైలేజ్ అరౌండ్ మనకు 42-45 అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయవచ్చు. అండ్ ఇక్కడ ట్యాంక్ పైన చూసుకున్నా కానీ మనకి 160R అని చెప్పి బ్రాండింగ్ అయితే ఉంది. ఇక్కడ ఎక్స్ట్రీమ్ అని చెప్పి 3D లోగో అయితే ఉంది. అండ్ ఇక్కడ హీరో బ్రాండింగ్ అయితే ఉంది. ఇక్కడ మనం ట్యాంక్ పైన చూసుకున్నా కానీ ఇది ఏదైతే ఉందో ఇది మనకి ఈ కొత్త వేరియంట్లో అయితే వచ్చింది. మనకి 2Vలో ఏదైతే ఉండకపోయేది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి కనెక్ట్ అని చెప్పి రాసింది కదా, ఇది మనకి కనెక్ట్ వేరియంట్ కాబట్టి ఇక్కడ కనెక్ట్ అనే బ్రాండింగ్ అయితే ఉంది. ఇక్కడ హ్యాండిల్ బార్ పైన చూసుకున్నట్టయితే మనకి స్విచ్చెస్, ఇక్కడ పాస్ స్విచ్ అయితే ఉంది. ఇక్కడ మనకి హై బీమ్, లో బీమ్ అయితే ఉంది. ఇక్కడ ఇండికేటర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే హార్న్ అయితే ఉంది. మీకు హార్న్ ఒకసారి అయితే వినిపిస్తాను నేను. హార్న్ అయితే చాలా లౌడే ఉంది. అండ్ ఇక్కడ మనం రైట్ సైడ్ చూసుకున్నట్టయితే రైట్ సైడ్ మనకి హజార్డ్ లైట్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ మనకి దీంట్లో చూసుకుంటే ఇంటిగ్రేటెడ్ మనకి సెల్ఫ్ స్టార్ట్ అండ్ ఇంజన్ కిల్ స్విచ్ కూడా దీంట్లోనే ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి SOS బటన్ అని ఉంది కదా, ఇక్కడ మీరు కింద చూసుకుంటే ఇది SOS బటన్, ఎమర్జెన్సీ బటన్ అన్నమాట. ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఈ బటన్ కనుక ప్రెస్ చేస్తే మనం ఏదైతే యాప్లో మనం నంబర్ సెట్ చేసుకుంటాం కదా, నంబర్కి అయితే ఎమర్జెన్సీ అలర్ట్స్ అయితే వెళ్తాయి. ఇది మనకి కనెక్టెడ్ వేరియంట్లోనే ఉన్నాయి. ప్రో వేరియంట్లో అండ్ స్టాండర్డ్ వేరియంట్లో అయితే లేవు. దీనిలో చూసుకుంటే ఇక్కడ మనకి E20 స్టిక్కర్ ఉంది కదా. E20 అంటే మనకి E20 పెట్రోల్ అయితే యూజ్ చేసుకోవచ్చు. దీనిలో 80% పెట్రోల్ అండ్ 20% ఇథనాల్ అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చూసుకున్నట్టయితే మనకి టోటల్గా LED ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే ఉంది. ఇక్కడ కీస్ చూసుకున్నా కానీ మనకి నార్మల్గా హీరో వెహికల్స్లో ఏవైతే కీస్ వస్తాయో సేమ్ కీసే ఉన్నాయి హీరో బ్రాండింగ్తో. ఒకసారి ఇగ్నిషన్ అయితే ఆన్ చేసుకుందాం. ఇక్కడ స్వైప్ అప్ అయితే చూడండి. మీకు ఇక్కడ బ్లూటూత్ కనెక్టివిటీ ఒక ఫీచర్స్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ ఇంకోసారి చూపిస్తాను చూడండి. మీరు క్లియర్ చూసుకుంటే బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్స్ అనేది వస్తాయి. దీంట్లో చూసుకుంటే మనకి RPM మీటర్ అయితే ఉంది, స్పీడోమీటర్ అయితే ఉంది, గేర్ పొజిషన్ ఇండికేటర్ అయితే ఉంది. దీనిలో మనకి టైం ఉంది. అండ్ దీనిలో ఫ్యూల్ మీటర్ అయితే ఉంది. ఇక్కడ ఇక్కడ ట్రిప్ బి ఉంది, ట్రిప్ 1, ట్రిప్ 2 అయితే ఉంది. దీనిలో ఓడోమీటర్ ఉంది, ట్రిప్ ఏ ఉంది, ట్రిప్ బి ఉంది. దీనిలో మనకి లో ఫ్యూల్ ఇండికేటర్ అయితే ఉంది, మాల్ ఫంక్షన్ లైట్ ఉంది, సైడ్ స్టాండ్ లైట్ అయితే ఉంది, న్యూట్రల్ ఇండికేటర్ అయితే ఉంది, ABS లైట్ అయితే ఉంది. దీనిలో మనం హీరో యాప్తో కనుక కనెక్ట్ చేస్తే దీనిలో మనకి 25+ ఫీచర్స్ అయితే వస్తాయి. అవి మీకు స్క్రీన్ పైన అయితే చూపిస్తాను ఒకసారి చూడండి. ఈ బైక్లో మనం పార్ట్స్ క్వాలిటీ చూసుకున్నా కానీ మనకు హార్డ్ ఫైబర్ క్వాలిటీ అయితే ఉంది. ఇక్కడ చూసుకున్నా మనకి ఫైబర్ క్వాలిటీ అయితే ఉంది. ఇక్కడ చూసుకుంటే మనకి FI లోగో అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనకి 4V అండ్ 4 వాల్ అని చెప్పి లోగో అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనకి రైడర్ ఫుట్ పెగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి ఫోల్డబుల్ ఫుట్ పెగ్స్ ఉన్నాయన్నమాట. అండ్ పిలియన్ ఫుట్ పెగ్స్ కూడా మనకి ఫోల్డబుల్ ఫుట్ పెగ్స్ అయితే ఉన్నాయి. ఒకసారి ఈ బైక్ ఎగ్జాస్ట్ నోట్ అయితే వినిపిస్తాను మీకు.
ఎగ్జాస్ట్ నోట్ అయితే విన్నారు కదా, ఎగ్జాస్ట్ అయితే చాలా బేస్ అయితే ఉంది. ఇక్కడ సైడ్ ప్యానెల్స్ పైన చూసుకున్నా కానీ మనకు హీరో బ్రాండింగ్ అయితే ఇచ్చారు. మనకి స్ప్లిట్ హ్యాండిల్ బార్స్ అయితే ఉన్నాయి. సీట్ గురించి మాట్లాడితే మనకి దీనిలో సింగిల్ పీస్ సీట్ అయితే ఇచ్చారు. అదే మనకి ప్రో వేరియంట్లో చూసుకున్నట్టయితే స్ప్లిట్ సీట్ అయితే ఉంటుంది. ప్రో వేరియంట్లో మనకి స్ప్లిట్ సీట్ ఉన్నప్పటికీ అది ఇంటర్చేంజబుల్ సీట్ అన్నమాట. మనకి స్ప్లిట్ సీట్ కావాలంటే స్ప్లిట్ సీట్ తీసుకోవచ్చు, లేదంటే మనకి సింగిల్ సీట్ కావాలంటే సింగిల్ సీట్ తీసుకోవచ్చు. సీట్ ఒక కుషనింగ్ క్వాలిటీ గురించి చూసుకున్నట్టయితే మనకి సాఫ్ట్వేర్ సీట్స్ అయితే ఉన్నాయి. రైడర్కి ఇంకా పిలియన్కి అయితే సాఫ్ట్వేర్ సీట్స్ అయితే ఉన్నాయి. బైక్లో మనం ట్రాన్స్మిషన్ గురించి మాట్లాడితే దీంట్లో మనకి 5-speed ట్రాన్స్మిషన్ అయితే ఇచ్చారు. ఇది మనకి టో షిఫ్టర్ అయితే ఉంది, హీల్ షిఫ్టర్ అయితే లేదు. దీంట్లో మనకి క్లచ్ గురించి మాట్లాడుకున్నా కానీ మల్టీవెట్ క్లచ్ అయితే ఉంది, స్లిప్పర్ క్లచ్ అయితే లేదు. అండ్ దీంట్లో మనకి అడ్జస్టబుల్ లీవర్స్ కూడా ఇవ్వలేదు. ఈ బైక్లో మనం హారన్ దగ్గర వైరింగ్ అనేది చూసుకుంటే టోటల్గా మనకి ఓపెన్గా అయితే ఇచ్చారు. ఇది కొంచెం చీప్ క్వాలిటీ లాగా అనిపిస్తుంది, ఇది కొద్దిగా బెటర్గా చేసుకుంటే బాగుండు అనిపించింది నాకు. మనకి సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ సెన్సర్ అయితే ఇచ్చారు. అండ్ మనకి సెంటర్ స్టాండ్ ఉంది కాబట్టి ప్రాబ్లం అయితే లేదు. దీంట్లో మనకి ఓపెన్ చైన్ సిస్టమ్తో అయితే వస్తుంది. ఓపెన్ చైన్ ఉండడం వల్ల ఎవ్రీ 400 to 500 కిలోమీటర్స్కి చైన్ లూబ్ అండ్ క్లీన్ అయితే చేయాల్సి వస్తుంది. సో మనకి సెంటర్ స్టాండ్ ఇచ్చారు కాబట్టి ఎక్స్ట్రాగా మనం ప్యాడక్ స్టాండ్ అనేది కొనే అవసరం అయితే లేదు. దీంట్లో ఫోల్డబుల్ ఫుట్ పెగ్స్ అయితే ఉన్నాయి మనకి. ఇక్కడ మనం ఫీమేల్ సేఫ్టీ చూసుకున్నా కానీ ఫీమేల్ శారీ గార్డ్ అయితే ఇచ్చారు. ఇంటిగ్రేటెడ్ మనకి ఫుట్ రెస్ట్ అయితే లేదు దీంట్లో. ఈ బైక్ మనం వెయిట్ గురించి మాట్లాడితే ఇది మనకి 144 kgs వెయిట్ అయితే ఉంటుంది. అది కూడా మనకి స్టాండర్డ్ వేరియంట్ అండ్ కనెక్ట్ వేరియంట్ మనకి 144 kgs అయితే ఉంటుంది. ప్రో వేరియంట్ చూసుకున్నట్టయితే మనకి 1 kg ఎక్స్ట్రా అనేది ఉంటుంది. అది ఎందుకు అని అంటే మనకి ప్రో వేరియంట్లో ఇక్కడ ఫ్రంట్లో చూసుకుంటే దాంట్లో USD ఫోక్స్ అయితే ఉంటాయి, దానివల్ల 1 kg ఎక్స్ట్రా అనేది యాడ్ ఆన్ అవుతుంది. మెయిన్గా మనకి ప్రో వేరియంట్కి ఈ వేరియంట్కి చేంజెస్ చూసుకున్నట్టయితే ఫ్రంట్లో దాంట్లో USD ఫోక్స్ ఉంటాయి, దీంట్లో టెలిస్కోపిక్ ఫోక్స్ ఉన్నాయి. దాంట్లో మనకి స్ప్లిట్ సీట్ అయితే ఉంటుంది, దీంట్లో సింగిల్ సీట్ అయితే ఉంది. ఇవే మనకి మేజర్ చేంజెస్ ప్రో వేరియంట్కి అండ్ స్టాండర్డ్ వేరియంట్కి ఇంకా కనెక్ట్ వేరియంట్కి. బైక్లో నాకు మెయిన్గా మైనస్ అనిపించింది ఏంటంటే దీంట్లో మనకి సింగిల్ ఛానల్ ABS ఇవ్వడం, డ్యువల్ ఛానల్ ABS ఇచ్చి ఉంటే బెటర్గా ఉండేది. దీంట్లో సింగిల్ ఛానల్ ABS ఉంది కాబట్టి ఇది ఒక చిన్న డ్రాబ్యాక్ అనుకోవచ్చు. ఎవరికైతే వితౌట్ ABS నడిపే అలవాటు ఉందో వాళ్ళకైతే ఏం కాదు, కానీ ఎవరైతే ABS అలవాటు ఉందో వాళ్ళకైతే కొద్దిగా అలవాటు అయితే కావాల్సి వస్తుంది ఈ బండి అయితే. ఈ బైక్ని అయితే మనం అపాచీ ఆర్టీఆర్ 164B అయితే కంపేర్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకు అపాచీ ఆర్టీఆర్ 160 కూడా సేమ్ ఇంజన్తో అయితే వస్తుంది. దీంట్లో కూడా 4V ఉంది, దాంట్లో కూడా 4V ఉంది. కానీ ఏంటంటే మనకి అపాచీ 160 కన్నా ఈ బైక్ అనేది బెటర్ లుక్స్ అండ్ బెటర్ మైలేజ్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. అపాచీ 160తో కంపేర్ చేసుకున్నామని హీరో సర్వీస్ అనేది చాలా బెటర్ అయితే ఉంటుంది. ఎక్కడ చిన్న చిన్న విలేజ్కి వెళ్ళినా హీరో సర్వీసింగ్ అయితే మనకు అవైలబుల్గా ఉంటుంది. అదే అపాచీ చూసుకున్నట్టయితే మనకి సర్వీస్లో కొద్దిగా మెయింటెనెన్స్లో ప్రాబ్లం అయితే వస్తుంది. దీని స్పేర్ పార్ట్స్ కూడా మనకు ఈజీగా అవైలబుల్ అయితే ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా కానీ. అపాచీతో కంపేర్ చేసుకుంటే ఈ బండి మనకు మెయింటెనెన్స్లో కానీ సర్వీసింగ్లో కానీ చాలా తొందర అయితే ఈజీ మెయింటెనెన్స్ అన్నమాట, చాలా లో కాస్ట్ మెయింటెనెన్స్ వెహికల్ ఇది. 160cc మీరు ఒక బెస్ట్ బైక్ చూస్తున్నట్టయితే ఈ బైక్ని ఒకసారి కన్సిడర్ అయితే చేసి చూడండి, ఒకసారి టెస్ట్ రైడ్ అయితే చేయండి. షోరూమ్లో మనకి టెస్ట్ రైడ్ కూడా అవైలబుల్ అయితే ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.